కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన నివేదికలోని అంశాలివి. ముఖ్యంగా ఒక్కసారి 2015లో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య చూస్తే 5 లక్షలు. 5 లక్షల్లో 146,000 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 146,000 మంది మరణించారంటే అన్ని కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు రోడ్డు ప్రమాదాల పట్ల మనం ఎందుకని ఒక అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయట్లేదు? రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇటువంటి ప్రమాదాల సంఖ్య ఎవ్రీ ఇయర్ ఎందుకని పెరుగుతూ వస్తోంది? ఈ అంశాల గురించే ఇవాళ న్యూస్ ట్రాక్లో మనం చర్చించబోతున్నాం. ఇవాళ మన చర్చలో పాల్గొంటున్నారు రీసెర్చ్ కన్సల్టెంట్ పెండ్యాల సతీష్ కుమార్ గారు, అదేవిధంగా విద్యార్థి సంఘం నేత నూక కిరణ్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మరొక అతిథి కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి గత కొంతకాలంగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా మన చర్చలో జాయిన్ అవ్వబోతున్నారు. నమస్కారం సతీష్ కుమార్ గారు అండ్ కిరణ్ కుమార్ యాదవ్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఒకసారి కిరణ్ కుమార్ గారు, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల గురించి మనం తరచూ వార్తల్లో చదువుతూ ఉంటాం, పలానా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది, ఒక వ్యక్తి చనిపోయాడు, దీనికి సంబంధించి సినిమాల్లో కూడా కొన్ని సెటైరికల్ వ్యాఖ్యలు కూడా వచ్చాయి, లారీ ఢీ ముగ్గురు ఠా ఇటువంటి వ్యాఖ్యలు కూడా మనం పేపర్లో కూడా చదువుతున్న పరిస్థితి. నిజంగా చెప్పాలంటే దీన్ని సీరియస్గా ప్రజలు తీసుకోవట్లేదా, ప్రభుత్వాలు తీసుకోవట్లేదా, ఎందుకని ఈ సంఖ్య ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది? ప్రజలు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందంటే ఆ రోజు వరకు అప్పటి వరకే అయ్యో అంటుంది తప్ప దాని గురించి అవేర్నెస్ తీసుకురావట్లేదు. అలాగే ప్రభుత్వం కూడా తన వంతుగా కృషి చేయట్లేదని అనుకోవచ్చు ఈ విషయంలో. ఇక్కడ భద్రతా వారోత్సవాలను ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఆర్టీసీ వాళ్ళు కానీ ప్రభుత్వం తరఫున భద్రతా వారోత్సవాలు చేస్తున్నారు తప్ప, అది మొక్కుబడికి మాత్రమే చేస్తున్నారు తప్ప, వాటిని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనేది దానికి కౌంట్ లేదు. ప్రజలు కూడా యాక్సిడెంట్ ఎవరైతే అయ్యారో వాళ్ళ వరకే అయ్యో అయింది ఇది నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవాలని కూడా తప్ప పక్కన వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం లేదు. సో దీనికి సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రభుత్వమే నిర్బంధంగా దీని గురించి భద్రతా దృష్ట్యా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అవగాహన కల్పించాలి వాళ్లకు. వీళ్ళు ఎంతవరకు సక్సీడ్ అనేది కూడా తెలవాలది. ఓకే ఓకే సతీష్ కుమార్ గారు, ఒకసారి హైవేల పైన ప్రమాదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితి, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ప్రమాదం అంటే యాక్సిడెంట్ అంటేనే ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి, కానీ ఈ సంఖ్య ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఎందుకని పెరుగుతూ వస్తుంది, కారణం ఏంటి? మనము ఇక్కడ ఒకటి ప్రశ్నించుకోవాలి, ఏం జరుగుతుంది, ఎక్కడ వెళ్తుంది అని చెప్పేసి. 1950లో ఎలా ఉంది, 2016లో ఎలా ఉంది, అప్పుడు మనం 33 కోట్ల జనాభా, ఇప్పుడు 120 కోట్ల జనాభా. అప్పుడు అర్బనైజేషన్ 10%, ఇప్పుడు అర్బనైజేషన్ 33%. ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్ రేట్ పెరుగుతూ వస్తుంది. దీనికి ప్రభుత్వము తప్పులే, ప్రభుత్వము వైఖరి బాగాలేదు, ప్రజలు కూడా అలానే ఉన్నారండి. మీరు చూసుకోండి, వరల్డ్లో ఎవ్రీ 25 సెకండ్కి ఒక పర్సన్ చనిపోతున్నాడంట డబ్ల్యూహెచ్ఓ ప్రకారం. అంటే మనం ఇప్పుడు ఒక గంట సమయంలో 250 మంది చనిపోతున్నారంట. సో అది మన దృష్టి, దాంట్లో 10% ఇండియా భారతదేశంలో చనిపోతున్నారంట. సో ఇది మనం బాగా ఆలోచించాలండి. ప్రజలు వచ్చేసి, ప్రభుత్వాలు వచ్చేసి వీళ్ళకి తెలుసు ఏంటి కారణాలు అని చెప్పేసి. ఒకటి ఫస్ట్ మెయిన్ కారణం వచ్చేసి మద్యం సేవించడం. చాలా పెద్ద మనకు తెలుసు, మద్యం సేవించి బండి నడిపితే యాక్సిడెంట్ అవుతుందని. అయినా బస్టాండ్ పక్కకే మద్యాలు పెడతారు, బస్టాండ్ పక్కకే లైసెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో లిక్కర్ బిజినెస్ 20,000 కోట్ల బిజినెస్ అండి. ఎందుకు వడ్లుకుంటారండి మనం? ఎవరు పోతే మాకేంటి, మాకు డబ్బు కావాలి అని చూస్తారు, అవునా కదా అండి? సో మన ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే గవర్నమెంట్ వచ్చేసి ఈ లిక్కర్ షాప్స్ వాళ్ళే తీసుకొని వాళ్ళే చూసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాఫిట్ సేవించారు. ఓకే రైట్ ఓకే రైట్. ముఖ్యంగా ఇంకొకటి కిరణ్ గారు, 15 నుంచి 34 ఏళ్ల వయసు ఉన్న వాళ్లే ఎక్కువ మంది మరణించిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు, అంటే యూత్ ముఖ్యంగా మన దేశ జనాభాలో సగం యువత ఉన్నదని చాలా సంతోషిస్తూ ఉంటాం. మన దేశం అభివృద్ధి చెందాలంటే యువతే ముఖ్యమని చెప్తూ ఉంటాం. విద్యార్థి సంఘం నేతగా ఈ వ్యాఖ్యను, ముఖ్యంగా 15 నుంచి 34 సంవత్సరాల వయసున్న వాళ్ళే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు అన్న విషయాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎక్కువగా ఇక్కడ ఏంటంటే 15 నుంచి 34 సంవత్సరాల ఏజ్ యువత తొందర ఎక్కువ, ఇంకోటి ఇక్కడ మద్యం సేవించి నడపడం, అధిక నియంత్రణ లేకపోవడం డ్రైవింగ్ మీద, డ్రైవింగ్ సరిగా పర్ఫెక్ట్ వచ్చి ఉండకపోవడం, ఇంకోటి ఎక్కడో ఫోన్ మాట్లాడుతూ ఈ మధ్య రీసెంట్గా మొబైల్స్ మాట్లాడుతూ ఎక్కువ యాక్సిడెంట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి ఇంకా లైసెన్స్ లేకుండా నడపడం, డ్రైవింగ్ రాకున్నా కానీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర వాళ్ళకి తెలియకుండా వెహికల్ తీసుకెళ్ళడం నడపడం, అలాంటిది ఒకటి అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్తో ఎక్కువ, ఫిజికల్ స్ట్రెస్తో అది వర్క్ కానీ ఇంకేదో స్ట్రెస్తో డ్రైవ్ చేయడం, ఇలాంటి సందర్భంలో అనేకంగా యాక్సిడెంట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని స్ట్రెస్తో కానీ డ్రైవింగ్ మద్యం తాగి డ్రైవింగ్ చేయడం కానీ
ఇంకా మొబైల్స్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇప్పుడు సినిమాల్లో చూసి మేము కూడా అదే అంతే స్పీడ్తో నడపడం, హై స్పీడ్ వెహికల్స్ని క్యాజువల్గా నడపడం, ఇలాంటి సరైన శిక్షణ లేక నడపడం, దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. దీని ప్రజలు కూడా అంతే అవేర్నెస్ తోటి ఎవరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు వాళ్ళు అవగాహన కల్పిస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, డ్రైవింగ్ చేయడం ఒకటి, డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని నియంత్రించడం కూడా ఒకటి. అతివేగం అనేదే ముఖ్య కారణమైతే అతివేగాన్ని ఎందుకని నియంత్రించలేకపోతున్నారు? ప్రభుత్వం నుంచి ఏమైనా వైఫల్యం ఉందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను మద్యం చేయించి బండి నడుపుతున్నాను, నన్ను పట్టుకుంటాడు ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటాడు ఎస్ఐ ఆధ్వర్యంలో, 200 చలాన్ కట్టమంటాడు, లేకుంటే 1,000 రూపాయలు చలాన్ కట్టమంటాడు, తర్వాత వెళ్ళిపోమంటారండి. అంటే 1,000 రూపాయలు చలాన్ తీసేసుకొని అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోండి పర్లేదు అంటే మద్యం చేయిస్తూ వెళ్ళిపోమంటారు, లేకపోతే లంచం ఇచ్చి వెళ్ళిపోమంటారు. ఇప్పుడు ఇంకో రెండు కారణం, ఫస్ట్ కారణం లిక్కర్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం, రెండు కారణం అవినీతి అండి. అవినీతి మనం ట్రాఫిక్ మన లైసెన్స్ దగ్గర నుంచి మన మెంటల్ రివల్యూషన్ అంటే మనకి వ్యక్తిగతంగా మన దగ్గర వరకు ఉండండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి మొత్తము 4 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయండి. హైదరాబాద్ 6వ స్థానంలో ఉంది, 4 ఫస్ట్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, తర్వాత బెంగళూరు, హైదరాబాద్ అండి. మనకి సుమారుగా 10 లక్షల జనాభా ఉందండి. మన ఒక బడ్జెట్ హైదరాబాద్ది 6 కోట్ల బడ్జెట్ అండి. జిహెచ్ఎంసీ బడ్జెట్ సుమారుగా సంవత్సరానికి 6 కోట్లు అండి, 600 కోట్లు, ఐమ్ వెరీ సారీ, లాస్ట్ 5 ఇయర్స్ అంటే 30,000 కోట్లు అండి. మీరు ఒకసారి చూడండి, ఒక అతను ఉన్నారు గంగాధర్ తిలక్ గారు అని చెప్పేసి, ఈ స్కాల్ రోడ్ డాక్టర్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. అతను లాస్ట్ సుమారుగా లాస్ట్ 2011 నుంచి 16 వరకు పెట్రోల్స్ ఉంటాయి కదండి, యాక్సిడెంట్కి మూల కారణం, మూడో కారణం పెట్రోల్స్ గుంటలు ఉంటాయి కదా, అవి తొవ్వే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 1,200 పెట్రోల్స్ ఫిల్ చేశారండి ఆయన పెన్షన్ డబ్బులతో. ఆయన ఖర్చు ఎంత తెలుసా అండి? ఇప్పటి వరకు 10 లక్షలు అండి, ఆయన పెన్షన్ 25,000 అండి. 30,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి? మనం ఎవరు ప్రశ్నించలేదు, చేయట్లేదు. దానివల్ల అరౌండ్ 5% యాక్సిడెంట్ మనం కాపాడుకోవచ్చు అండి, అంటే ఆపొచ్చు. ఓకే, సో దానివల్ల 1% డెత్ రేట్స్ మనం ఆపొచ్చు. ఓకే, సో ఇది మనం అవినీతి చాలా పెద్ద ఇష్యూ అండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ దాన్ని ఖచ్చితంగా చూడాలి, అది వైఖరణం వీళ్ళు అసలు. ఓకే, వాహనదారుల నిర్లక్ష్యం ఒకసారి కొంచెంసేపు పక్కన పెడదాం, మళ్ళీ దాని గురించి వద్దాం. ఫస్ట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దగ్గర క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ రోడ్ అనేది ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా కానీ, ఒక టౌన్తో లింకప్ అవ్వాలన్నా కానీ, అభివృద్ధికి మూలంగా మౌలిక సదుపాయాల తర్వాత రోడ్డు అనేది చాలా ముఖ్యంగా వస్తుంది. కానీ అటువంటి రోడ్లు వేయడమే ఇప్పుడు ప్రమాదాలకు కారణంగా కనిపిస్తుంది. గ్రామాల్లోనే ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని కూడా ఇప్పుడు నివేదికలో తెలుస్తుంది. గ్రామాల్లో ఎందుకు ప్రమాదాలు ఎక్కువైతుందంటే, వీళ్ళు రోడ్డు సరైన బడ్జెట్ ఇస్తే దాన్ని మూలమలుపులుగా వేసి దానిలో ఏదో మిగిలించుకోవడానికి, బడ్జెట్లో ఉన్నదానికంటే తక్కువ చేసి మిగిలించుకోవడానికి. అదే స్ట్రైట్ రోడ్ వేసి ఉంటుంటే యాక్సిడెంట్స్ అయ్యే కారణాలు తక్కువ ఉంటాయి. ఒక్కోసారి మూలమలుపుల దగ్గర చూసుకోకుండా స్పీడ్ వస్తే టర్న్ వెరీ ఓవర్ టర్న్స్ పెడుతుంటే యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఇంకోటి గ్రామాల్లోని యువకులు అవేర్నెస్ లేకుండా అయిపోయింది. సో దీనివల్ల గ్రామాలు, ఇది ప్రభుత్వం అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టించుకోరు. రోడ్స్ ఎట్లేసినామని వాళ్ళు రోడ్స్ వేసేటప్పుడు స్ట్రైట్గా వేసిన దానికన్నా టర్నింగ్స్ ఓవర్ టర్నింగ్స్ ఉన్న దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. మీరు గమనిస్తే ఎప్పుడైనా ఓవర్ టర్నింగ్స్ ఉన్న దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో అలాంటి వాటిని నివారించాలంటే రోడ్స్ వేసేటప్పుడు దాన్ని ఒక ప్లానింగ్ ప్రకారం వేస్తే దానికి గ్రామాల్లో కానీ, గ్రామాల్లో ప్రజలకు ఇంకా అవేర్నెస్, సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. సో గ్రామాలకు వచ్చే గల అవేర్నెస్ లేకపోవడం వల్ల గ్రామాల్లో యువత యాక్సిడెంట్ బారిన పడడం జరుగుతుంది. ఓకే, బైక్ తీసుకొని రోడ్డు మీదకి రావాలంటే ఎవరు కూడా సంకోచించని పరిస్థితి, డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా రోడ్డు మీదకి ఎలా రాగలుగుతున్నారు, ఎవరు ఎందుకని ఆపలేకపోతున్నారు, దాని గురించి ఏమన్నా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు మనకి ఎకనామిక్స్ ఒక ప్రిన్సిపల్ ఉందండి, అంటే లాస్ట్ చాణక్య పీరియడ్ నుంచి ఎకనామిక్స్లో ఒకటి అంటారు, ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ కావాలంటే కనెక్టివిటీ అనేది ముఖ్యం అని చెప్పేసి. కనెక్టివిటీ లేకుండా ఎలాంటి డెవలప్మెంట్ మన ఇండియాలో, భారతదేశం కాదు, ఎక్కడ ఉండదు అని చెప్పేసి. అలాంటి కనెక్టివిటీ గవర్నమెంట్ మనకి ఇవ్వాలండి. అలాంటి కనెక్టివిటీ ఇస్తూనే మనం చంపేస్తున్నారు. ఇప్పుడు చూడండి, 100 కిలోమీటర్ల రోడ్ ఇప్పటికీ మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు చూడండి మీరు, వాళ్ళ 50% 15-34 వయసు గల వాళ్ళు చనిపోతున్నారు. అంటే మనం సుమారుగా సంవత్సరానికి 300,000 మందిని కోల్పోతున్నాం. అంటే 300,000లో అరౌండ్ 50,000 మంది చనిపోతున్నారు యువత. మనకు భారతదేశం ముందు మనం యువత మీదే ఆధారపడి ఉంది. అలాంటి యువతను మనం కోల్పోతామంటే ఎక్కడికి వెళ్తుంది? ఇంత సాధారణ విషయాలు మనం సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇంతమంది చనిపోతున్నాయి, 200,000 ప్రాణాలు పోతున్నా కానీ మనం ఒక ప్రాణాన్ని కౌంట్ చేయలేకపోతున్నాం. అసలు వేరే చిన్న చిన్న విషయాల్ని మనం సోషల్ మీడియాలో కానీ ఇంకేదో మీడియాలో కానీ ఎక్కువ ఫోకస్ చేసి చూపిస్తున్నాం, దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాం, ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. కానీ ఇంత 100,000 ప్రాణాలు పోయినా కానీ దాన్ని ఒక్క దగ్గర కూడా సోషల్ మీడియాలో చూపించలేదు, మీడియాలో కూడా చూపించలేదు.
ఈరోజు డిస్కస్ చేయడానికి కారణం కూడా అదే, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంటుంది. రోడ్ సెన్స్ పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రోడ్ సేఫ్టీ ఎంత ఉండాలి అంటే రోడ్డు పైన ఎలా వెళ్లాలి అనే దాని మీద ఒక సెన్స్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ సెన్స్ ప్రజల్లో ఉందా, ప్రభుత్వం నియంత్రించడంలో విఫలమవుతున్నారా, ఎందుకని ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది పాయింట్. రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది, వాహనాలు రోజు రోజుకు అమ్ముడవుతూనే ఉన్నాయి, ఆ సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి, దానికి సంబంధించి ఆ వాహన సంస్థలు చూసుకుంటున్నాయి, కానీ ఎందుకని వాటిని తోలడంలో ఎందుకని ఇబ్బందులు వస్తున్నాయి, అది నా క్వశ్చన్. ప్రజలు మంచోళ్ళే అండి, ప్రజలు మంచోళ్ళే, ప్రజలు బాగా ఆలోచిస్తారు, మంచిగానే ఉండాలనుకుంటారు, కానీ ఆ వసతులు గవర్నమెంట్ అనేది వాళ్ళకి మనకి ఇస్తలేదన్నమాట. ఎలా అంటే మేము ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, గచ్చిబౌలి ఉంది, అక్కడ మనం ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామండి, కరెక్ట్గానే ఉంటాం. ఆల్మోస్ట్ 90% మనం ట్రాఫిక్ సిగ్నల్ చూస్తాము, సీసీటీ కెమెరా ఉందని చూసుకుంటాము, రాంగ్ రూట్లో వెళ్ళము, ఏం చేయమండి. ఎందుకంటే ఆ వసతులు గవర్నమెంట్ అలా క్రియేట్ చేసింది, మనం అందరం మంచోళ్ళమే అండి. ఆ గవర్నమెంట్ మన పరిస్థితులు అలా చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను, మన మల్టీప్లెక్స్లో ఒక బిహేవియర్ ఉంటుంది, మనం మామూలు థియేటర్కి వెళ్తే ఒక బిహేవియర్ ఉంటుంది. మామూలు థియేటర్లో ఆ వసతులు గవర్నమెంట్ మనకు క్రియేట్ చేయలేదు, అదే మల్టీప్లెక్స్లో గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళందరూ కలిసి క్రియేట్ చేశారు. సో ఇది గవర్నమెంట్ విఫలమే, ప్రభుత్వమే దీన్ని ఏమంటారు, నిర్బంధంగా ఇది తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు పెట్టి దాన్ని నియంత్రిస్తే తప్ప ప్రజల్లో అవగాహన తీసుకు, ప్రజల్లో ఎంత అవగాహన ఉన్నా ప్రభుత్వం ప్రమేయం లేని ఇది కష్టం. ప్రభుత్వం నిర్బంధంగా మాండేటరీగా నియంత్రించాలి అది సుమారుగా. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఒక చిన్న సాధారణంగా ఒక యంగ్స్టర్ గా చాలా మందిని యంగ్స్టర్స్ ని చూసిన వ్యక్తిగా నేనే ఒక మాట చెప్తాను. ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవడం అంత కష్టమైన పని ఇప్పుడున్న పరిస్థితుల్లో. 2,000 3,000 ఇస్తే లైసెన్స్ వస్తుంది, లైసెన్స్ గురించే ఆర్టీఓ వాళ్ళు అడుగుతున్నారు, కానీ ఇది అడగట్లేదు అనే పరిస్థితి. నిజమా కాదా ఇది? ఇది నిజమే. లైసెన్స్ డ్రైవింగ్ వచ్చా రాదా అని పక్క పెడితే మనం లైసెన్స్ ప్రైస్ మనీ ఇస్తే మనం తెచ్చుకోవచ్చు అన్న యువతలో అవగాహన ఎక్కువ మందికి పెరిగిపోయింది. సో మనం షార్ట్ కట్ లో వెళ్తున్నాం. సరే, ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా చెక్ చేయాలి డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చా రాదా అని తర్వాతనే ఇష్యూ చేస్తే దానికి ఇంకొంచెం బెటర్ గా ప్రమాదాలు లేకుండా చేసుకోవచ్చు. ఓకే, సో మనం షార్ట్ కట్ లో పోయి దాన్ని నాకు లైసెన్స్ వచ్చేసింది నడపగలుగుతా అంటే అది ప్రమాదాల కారణం అవుతుంది. అయితే ముఖ్యంగా గ్రామాల్లో ప్రమాదాలు జరగడానికి మీరు ఒక మాట చెప్పారు, మలుపులు ఎక్కువగా ఉన్న పరిస్థితి అని. అయితే అక్కడ ప్రజల్లో కూడా అవగాహన రాహిత్యం ఏమైనా ఉందా, ఎవరైనా సరే నడపొచ్చు అనే ఒక దాంట్లోకి వెళుతున్నారా, లేకపోతే నిజంగా నేను పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే, హెల్మెట్ పెట్టుకున్న తర్వాతనే, అన్ని రూల్స్ పాటించినప్పుడే రోడ్డు మీదకి రావాలి అనే ఒక ఆలోచన ఎందుకని ప్రజల్లో రావట్లేదు? ప్రజల్లో సౌకర్యం, టెంపరవరీ సౌకర్యం కోసం చూసుకుంటారు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే తల పాడైపోతుంది, హెయిర్ పాడైపోతుంది అని దానికోసం చూసుకుంటారు తప్ప, హెల్మెట్ పెట్టుకుంటే నాకు ప్రమాదం నుండి కాపాడుతున్న ఆలోచన లేకుండా అయిపోయింది, టెంపరవరీ కోసం. అది ఒక విధానం అయితే ఒకటి. ఇప్పుడు అది ఒకటి, ట్రాఫిక్ పోలీస్ చలాన్ కోసం హెల్మెట్ తీసుకెళ్తున్నారు తప్ప నాకేదో అవుతుందని మాత్రం ఎవరు తీసుకెళ్తలేదు. అది ఒకటి అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, హెల్మెట్ పెట్టుకుంటే చలాన్ పడుతుందని కాదు, అది ఒక లగ్జరీ నెసెసిటీ అయిపోయింది. ఎక్కడ గుంటలు ఉంటే హెల్మెట్ పెట్టుకుని వెళ్దాం అన్న పరిస్థితి వచ్చింది. మన రోడ్లు కూడా చూసుకోండి ఎలా ఉన్నాయో, 6,000 crore బడ్జెట్ అండి, ఎక్కడ పోతుంది? ఆ రోడ్లు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు రావడానికి విట్ ట్రాఫిక్ 30 minutes పడుతుంది. నేను ఉప్పల్ నుంచి రావడానికి నాకు రోడ్ బాగాలేనందుకు నాకు అరౌండ్ 45 minutes 1 hour పడుతుంది. రోడ్ చెప్పాలంటే హైదరాబాద్, హైదరాబాద్ మహానగరంలో వెహికల్స్ ఎక్కువైపోయినాయి, రోడ్స్ చిన్నగా అయిపోయినాయి, రోడ్స్ లో కూడా గుంతలు ఎక్కువైపోయినాయి. ఏ గుంత ఎక్కడ ఉందో ఇప్పుడు నాకు వేరే ఏరియా నుంచి వస్తే నాకు అన్నోన్ పర్సన్ గా అక్కడ గుంతు ఉన్నది తెలియదు, నేను స్పీడ్ వెళ్ళిపోతుంటా, నేను నార్మల్ రోడ్ లో స్పీడ్ వెళ్ళిపోతున్నా, మధ్యలో గుంత వస్తుంది, నేను కింద పడి నేను దాంట్లో వెళ్ళిపోతా, నా తర్వాత వచ్చిన వాళ్ళంతా ప్రమాదం, దాంతో ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువైతే ఉంది. సో అది కూడా ప్రభుత్వం, మాక్సిమం ప్రజలది ఎంత అయితే ఉంటుందో బాధ్యత, ప్రభుత్వం అంతకంటే ఎక్కువ డబుల్ రెట్టింపు ఉండాలి. ప్రభుత్వం ఏం చేయాలి? మనకి ఒక రోడ్ పాలసీ కావాలండి. ఇండియా ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ రోడ్ పాలసీ. ఆ రోడ్ పాలసీ అనేది మనకి ఒక వచ్చేసి సబల్ పెట్టడం కాదండి, అది ఎడ్యుకేషన్ నుంచి రావాలి మనకి. ఆ ఇప్పుడు చూడండి, ఇప్పుడు యువత 15 years అంటే అతను 10th class ఇంటర్, అజరుద్దీన్ అబ్బాయి చూసారు కదండి ఏమైంది లాస్ట్ టైం. సో వీళ్ళందరూ 3 crore 4 crore బైక్స్ ఇప్పించేస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఏం ప్రమాదాలు ఉంటాయి తెలియదు. సో కింద పడుతుంది, మన పెట్రోల్స్ ఉంటాయి, సో ఇవన్నీ పడతాయని తెలియదు. సో మనకు ఒక రోడ్ పాలసీ కరికులంలో ఇంక్లూడ్ చేయాలండి. మనకి పిల్లవాడికి నేర్పించేస్తే వాడికి బాగా, చైల్డ్హుడ్ నుంచి నేర్పిస్తే, చైల్డ్హుడ్ నుంచి నేర్పిస్తే బెటర్ అండి. 8th class 9th class 10th classలో మన రాజ్యాంగం ఎలా చెప్తారో అలానే ఈ రోడ్ సేఫ్టీ గురించి కూడా, ఇన్ని మంది చనిపోతున్నారు ఇలా ఉండాలి, హెల్మెట్ అంటే ఇది, హెల్మెట్ వేసుకుంటే ఏంటి అని చెప్పేసి. ఇప్పటికి వెళ్ళి అడగండి, ఒక 10 మంది అమ్మాయిలను అడగండి హెల్మెట్ పెట్టుకోవాలంటే నా ఏర్ పాడైపోతున్నాయి అంటాడు. అబ్బాయి నేను అడగండి హెల్మెట్ పెట్టుకోవాలంటే, మన పక్క దేశంలో చూసుకుంటే ఒక అబ్బాయి తన ఫాదర్ సిగ్నల్స్ జంప్ చేసినని తన సన్నే కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉన్నది. సో అక్కడ చిల్డ్రన్స్ కి చిన్న ఏజ్ నుంచే ఫీడ్ చేయడం జరుగుతుంది, ట్రాఫిక్ గురించి కానీ రోడ్డు భద్రత గురించి కానీ అట్లా ఫీడ్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర కూడా అంతే, చిల్డ్రన్ ఏజ్ నుంచి ఒక సబ్జెక్ట్ దీన్ని ఒక భద్రత గురించి కూడా దానికి పెద్దగా తీసుకెళ్తే అవేర్నెస్ ఉంటే. అయితే నిబంధనలు సరిగ్గానే ఉన్నాయా, నిబంధనలు సరిగ్గానే ఉన్నాయా, వాటిని అమలు చేయడంలో వైఫల్యం ఉందా?
నిబంధనలు ఉన్నాయి దానికి. ఇప్పుడు ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టుగా అనువదించుకుంటే బెటర్. నిబంధనలు ఎప్పుడో ఉన్నాయి, ఎప్పుడో చేసిన నిబంధనలు ఇంకా ఉన్నాయి. అది సో ఇప్పుడున్న జనాభాకి, ఇప్పుడున్న వెహికల్స్కి, ఇప్పుడున్న రోడ్లకి ఆ నిబంధనలు సరిపోతాయని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా నిబంధనలు మార్చుకొని దాన్ని అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తే మనం తగ్గించడానికి, ప్రమాదాలు తగ్గించడానికి ఉంటుంది. మనకి పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటారండి. అంటే ఇది మనకి హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో కానివ్వండి, ప్రతి దగ్గర కమ్యూనిటీస్ ఉన్నాయండి, కమ్యూనిటీ సెంటర్స్ ఉన్నాయి. కాలనీ కాలనీకి ఒక కమ్యూనిటీ ఉంది, అక్కడి నుంచి మనకి పాలసీ అనేది రావాలండి. అక్కడి నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జనరేట్ చేయాలండి. ఎవ్రీ వీక్, మంత్లో ఒక వీక్ రోడ్ సేఫ్టీ వీక్ అని ఒక కాలనీలో పెట్టాలండి. అప్పుడు మనకి ఈ రోడ్ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందండి. ఈ రోడ్ సేఫ్టీ పాలసీలో ఈ నిబంధన ఉండాలండి, స్ట్రిక్ట్గా ఉండాలి, లేకపోతే కష్టం అండి. ఇది ఎలా ఉందంటే కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా ఎక్కువైపోతుందండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ లాక్కుంది ఇప్పుడు. అన్ని డిసీజెస్ పోల్చుకుంటే ఎన్ని మంది చనిపోతున్నారో ఇది అంతే ఉండండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఒకవైపు గ్రోత్ అంటున్నాం, ఒకవైపు డెవలప్మెంట్ అంటున్నాం, ఒకవైపు పొల్యూషన్, ఒకవైపు రోడ్ యాక్సిడెంట్లు. అంటే ఇదే ఆ గ్రోత్ అంటే ఇండియాలో? గ్రోత్ అంటే పొల్యూషన్, రోడ్ సేఫ్టీ లేకపోవడము, లేకపోతే వాటర్ సరిగా లేకపోవడము, ఇదే డెవలప్మెంట్ అండి? కాదు కదండి. సో అన్ని వసతులు కరెక్ట్గా ఒక పర్సన్కి అందితే అది డెవలప్మెంట్ అంటారు. ఓకే, అంతే కదండి. అయితే గ్రామాల్లో రోడ్లు వచ్చాయి ఇప్పుడు, రోడ్లు పెద్ద వెడల్ పైన రోడ్లు వచ్చినాయి. కానీ అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా దానిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఒక హైవే ఎన్హెచ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో చాలా స్పీడ్గా వెళ్లే వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళకి కూడా తెలియకపోవడం వల్ల ఏమైనా యాక్సిడెంట్స్ పెరుగుతాయి. బైపాస్ అంటున్నారండి. బైపాస్ ఉంటే రెండు రకాలుగా బైపాస్ పెడతారు. యాక్చువల్గా రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు విలేజ్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది అని ఒక ఉద్దేశం. రెండోది, మనము ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళాలంటే ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి ఆ కనెక్టివిటీ కోసం బైపాస్ పెడతారు. కానీ ఇది ఎన్ని మందికి తెలుసండి? అక్కడ సర్పంచ్కే తెలియదు, మనం ఎంచుకున్న వాళ్ళకే తెలియదు సరిగా అసలు ఏంటి రోడ్ అంటే, బైపాస్ అంటే ఏంటి అని చెప్పేసి. వాళ్ళు ప్రజలకి ఏం చెప్తారండి? ఇంకా మనం ఇప్పుడు యువత ఎంచుకోవడం స్టార్ట్ చేయాలి. ప్రజలకి ఎవరో చెప్తారు కాదు, స్వీయ నియంత్రణ ఉండాలి. మనది మనం తెలుసుకోవాలి సెల్ఫ్గా. మనం బ్రతకడానికి ప్రజలు ఎవరో చెప్తారు, సర్పంచ్ చెప్తారు, ఇంకెవరో చెప్తారు, మనం ఎన్నుకున్న వాళ్ళు చెప్తారు. మనకు నియంత్రణ ఉండాలి, మనం పక్క నుండి చెప్పేటట్టు ఉండాలి. సరే ఎవరో చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, దానికి బాధ్యత ఉంది. అది ఓకే, అది ఫెయిల్ అవుతుంది ప్రస్తుతానికి. మనం బ్రతకడానికి కావాలి. మన రక్షణ మనం చూసుకుంటే బెటర్ కదా, మన కుటుంబ సభ్యుల రక్షణ మనం చూసుకోవాలి. ఓకే, డ్రైవింగ్ అనేది గమ్యాన్ని చేరే అంశంగానే చూస్తే బెటర్. కానీ ఇది ఒక క్రేజ్గా ఎందుకు మారుతుంది? ఇప్పుడు క్రేజీగా ఎందుకు మారుతుందంటే, ఇప్పుడు హైదరాబాద్లో కానీ మెయిన్ మెట్రో సిటీలో చూసుకుంటే రేసింగ్ నడుస్తుంది. దేనికోసం నడుస్తుంది? అదొక క్రేజీ, అదొక చెప్పాలంటే ఒక టైంపాస్. సో దాంట్లో చాలామంది మరణం పొందిన సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని నియంత్రించలేకపోతున్నాం. ఎందుకు? హైదరాబాద్లో చాలా చోట్ల జరుగుతున్నాయి, మెయిన్ స్ట్రీట్లలో జరుగుతున్నాయి. సో దాన్ని నియంత్రించలేకపోతున్నాం. సో అదే రోడ్ల మీదకి వస్తే వాళ్ళు రేసింగ్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, పక్కన వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు. సో ఎవడో తెలియకుండా ప్రమాదాలకు గురవుతున్నాం మనం. సో దీన్ని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వం మీద అంతేనే ఉంది. ఓకే, ప్రభుత్వం ఎలా నియంత్రించాలి దాని గురించి చర్చిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెలువరించిన నివేదికలోని వాస్తవాలు చూస్తే నిజంగా భయాందోళన గురయ్యే పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి, ఆయన 2015లో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నంబర్లను ఆయన తెలియజేసిన పరిస్థితి కనబడుతోంది. 2015లో మొత్తం దేశంలో ప్రమాదాలు 500,000 పైగా జరిగితే అందులో 146,133 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. అంటే 146,000 కుటుంబాలు ప్రస్తుతం ఒక బాధాతప్త హృదయంతో ఉన్న పరిస్థితి కనబడుతోంది. వీటి గురించి ఎందుకని ఒక సీరియస్నెస్ ప్రభుత్వం నుంచి రావట్లేదు? అవగాహన పెంచుకోవడంలో ప్రజల్లో కూడా వైఫల్యం, లోపం ఏమైనా ఉందా? ఇటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రస్తుతం మన చర్చలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ సిఎల్ గాంధీ గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం గాంధీ గారు, చర్చకు స్వాగతం. గాంధీ గారు, నితిన్ గడ్కరీ వెలువరించిన నివేదికలోని అంశాలని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ అంశానికి సంబంధించి మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం మీకుంది, మీరేం చెప్తారు? ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, కేంద్ర రవాణా శాఖ మంత్రి గారు స్వయంగా రిలీజ్ చేయటం. దీనిలోని యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే, ఇందాక మీరు చూస్తున్నట్టుగా రోజుకి 400 ప్రాణాలు మన భారతదేశంలో గాల్లో కలిసిపోతున్నాయి. గంటకు 17 మంది. దీనిలో 35% మంది 15 నుంచి 34 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రొడక్టివ్ ఏజ్. భారతదేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ప్రొడ్యూస్లో
4% ఈ రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నటువంటి ఆస్తి నష్టం. ఓకే, అంటే కొన్ని లక్షల కోట్లు ఈ ఆస్తి, అంటే వాహనం నష్టం అనుకోండి, వాహనంలో ఉన్న సరుకు నష్టం అనండి, ఈ ఆస్తి నష్టం. ఇప్పుడు ఈ ప్రమాదాలని విశ్లేషించినట్లయితే డ్రైవర్ యొక్క ప్రమాదం కారణం వల్ల 77% ఉందని చెప్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువనే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంగా చెప్పుకోవాలి. ఈ రోజున రోడ్డు యొక్క ప్రమాణాలు చాలా మెరుగైనవి. 2 లేన్లుగా ఉండే రోడ్డు 4 లేన్లు, 4 లేన్లుగా ఉండే రోడ్డు 6 లేన్లు అయ్యి పెద్ద పెద్ద జంక్షన్స్ యొక్క నిర్మాణం ఏర్పడి రోడ్డు ఎక్కువ స్పీడుతో వెళ్ళటానికి వీలుగా రోడ్డు మలుపులు కానీ రోడ్డు జంక్షన్లు కానీ నిర్మాణం అయిన మాట వాస్తవం. అలాగే వాహనం యొక్క సామర్థ్యం కూడాను ఏనాడు అంబాసిడర్లు ఫియట్లు ఉండే సామర్థ్యం నుంచి ఈ రోజున మనం 2000 సీసీల సామర్థ్యం కలిగిన కొత్త వాహనాలు అంతర్జాతీయ మార్కెట్లో రిలీజ్ అయిన రోజే మన భారతదేశ మార్కెట్లో కూడా రిలీజ్ అవుతున్నటువంటి వాహనాల యొక్క సామర్థ్యం పెరిగింది. కానీ నడిపే డ్రైవర్ సామర్థ్యం మాత్రం ఆనాటి అంబాసిడర్ ఫీటు నడిపే డ్రైవరే సామర్థ్యమే ఈనాడు ఉంది, కానీ ఈ వాహనం యొక్క ప్రమాణాలకు అనుగుణంగా లేదండి. ఎందుకంటున్నానంటే చట్టపరంగా 1988 నాడు ఏ రకంగా చట్టం చేశారో ఆ చట్ట నిబంధన ఈ రోజుకి అమల్లో ఉంది. అంటే మీరు కారు కానీ 2-వీలర్ లైసెన్స్ కానీ తీసుకోవాలంటే అసలు మీకు చదువు ఉండడం అవసరం లే. ఓకే, మీరు సంతకం పెట్టడం కూడా మీకు రానవసరం లేదు. ఓకే, మీకు కేవలం 18 సంవత్సరాలు ఉన్నట్టుగా రుజువు, మీరు ఒక అడ్రస్ ప్రూఫ్, ఆ ఆర్టీఓ గారి పరిధిలో మీరు నివాసం ఉంటున్నట్టుగా రుజువు చేసుకోగలిగిన అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలండి. చాలు, ఒక బస్సు కానీ ఒక క్యాబ్ కానీ నడపాలంటే ఈ లైసెన్స్తో మీకు 1 సంవత్సరం అనుభవం ఉండి మీరు కనీసం 8వ తరగతి చదివినట్టుగా ఆధారం చూపెట్టాలి. అంటే నేను 8వ తరగతి అనేది చట్టంలో ఉన్నదండి. ఓకే, కానీ దీనిలో మెలికి ఏమిటంటే ఫలానా వ్యక్తి 8వ తరగతి పాస్ అయ్యాడు అని చెప్పేటట్టు నిర్దిష్ట ప్రమాణ పత్రాలు లేవు. ఓకే, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడాను 10వ తరగతి మాత్రమే మనకు ఇచ్చేటటువంటి నిర్దిష్ట విద్యా ప్రమాణ పత్రం. దాని మీద కుర్రాడి ఫోటో ఉంటుంది, అతని డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అంటే ఇది ఉండటమే కాకుండా సెకండరీ బోర్డుతో కానీ 10th క్లాస్ బోర్డుతో కానీ క్రాస్ వెరిఫై చేసుకోగలిగినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకుంటే ఒక వ్యక్తి తాను ఎప్పుడో చిన్నతనంలో 8వ తరగతి చదివాడు అని తీసుకురాగలిగే సర్టిఫికెట్ 100కి 70% బోగస్. ఓకే, అంటే ప్రమాణ పూర్వపత్రంగా రుజువు చేసుకోలేనిది. అంటే లైసెన్స్ ప్రక్రియ దగ్గర నుంచే వైఫల్యం ఉందంట. ఎగ్జాక్ట్లీ, అది చెప్పడం కోసం నేను ఇంత ఉపోద్ఘాతం చెప్పానండి. చట్టపరంగా ఉన్న లోపం ఇది. ఇక వ్యవస్థాపరమైన లోపం ఏంటంటే మీరు కానీ వీరు కానీ 2000 రూపాయలు నాకు కావనుకుంటే మీ లైసెన్సుని మీకు జేబులోకి ఇంట్లోకి తెచ్చించేటటువంటి వ్యవస్థ ఇంకా భారతదేశంలో ఉంది. ఇందాక అంశం గురించి మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రాల్లో చాలా వరకు పారదర్శకత వచ్చినప్పటికీ ఇంకా వ్యవస్థాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఎందుకంటే 35 ఏళ్ళు నేను రవాణా శాఖలో పనిచేసి అందులో లోటుపాట్లు, అందులో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ చూసిన వాడిని కాబట్టి ఆ వ్యవస్థని ఈరు మాత్రం ఉన్నా తీసుకురావడంలో నా పాత్ర ఉందని చెప్పుకోవటానికి సంతోషిస్తూ ఇంకా వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా లేదు అని చెప్పడానికి బాధపడుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చెప్పినట్టుగా చట్టపరమైన కొన్ని లోపాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, రైట్? మీరు అండ్ ఇంకొకటి ప్రజల్లో అవగాహన రాహిత్యం కూడా. అది నెక్స్ట్ స్టేజ్. అంటే నెక్స్ట్ స్టేజ్ ఎన్ఫోర్స్మెంట్లో, అంటే మేము మామూలుగా రోడ్డు ప్రమాదాలని విశ్లేషించడానికి 3 E's చెప్తామండి, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్. ఇంజనీరింగ్ అన్నది రోడ్డు ఇంజనీరింగు, వెహికల్ ఇంజనీరింగు. ఎడ్యుకేషన్ అన్నది డ్రైవర్ యొక్క సామర్థ్యము, డ్రైవర్ యొక్క నైపుణ్యాన్ని పెంచేటటువంటి ప్రక్రియ. ఓకే, పీరియాడికల్గా ఆ డ్రైవర్ని పెరుగుతున్నటువంటి ప్రమాణాలకు అనుగుణంగా అతగాడిని మనం సిద్ధం చేయాలి. ఆ ఎడ్యుకేషన్ దగ్గర మనం లోపించుతున్నాం.
ఇక మూడోది ఎన్ఫోర్స్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే చట్టపరంగా, అంటే 1988 నాటి యొక్క చట్టంలో ఏమిటంటే భారతదేశంలో అక్షరాస్యత 50 కంటే తక్కువ శాతం ఉన్నది, కనుక వాహనాల డ్రైవర్లు తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కనుక వారిని మనం తీవ్రంగా శిక్షించినట్లయితే అది నెగిటివ్గా ఉంటుంది, కాబట్టి వారిని ఏదో తూతుమంత్రంగా నెత్తి మీద అలా అనేసి వదిలేద్దాం, అంటే 100 రూపాయలు వసూలు చేసి ఫైన్ వేసి వదిలేద్దాం, 200 రూపాయలు వదిలేసి ఫైన్ వేసి వదిలేద్దాం అనేటటువంటి చట్టం ఈరోజుకు అమల్లో ఉందండి. అంటే నీలాంటి వారు, నాలాంటి వారు, వీరిలాంటి వారు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కారు నడుపుతూ పోలీసు వాడు ఆపితే జేబులో 200 ఇచ్చేసి ఈయన తీడు, ఎందుకంటే దాని ఫైన్ 200 కదా ఇచ్చి అటు కూడా చూడ్డు, ఇది 500 వస్తుందో 200 వస్తుందో కూడా చూడండి, అంటే అక్కడికి దానికి దానికి చెల్లైపోయింది. అక్కడ ఎన్ఫోర్స్మెంట్ అంటే భయం లేదు. ఈ రోజున హెల్మెట్ లేకుండా ప్రజలలో పోలీసు వారు ఎంత అవగాహన తీసుకొస్తున్నప్పటికీను ఇప్పటికీ దాదాపు 40% మంది నేను ఇప్పుడు వారు అవగాహన, ప్రజల అవగాహన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆ యాంగిల్లో చెబుతున్నానండి. ప్రజల అవగాహన చెబుతున్నా అంటే వారికి తెలియదా, తెలుసు ఏది సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ చేయకూడదు అని చెవిలో ఇల్లు కట్టుకుని కొడుతున్నారు. అలాగే హెల్మెట్ లేకుండా ఈ రోజున ఈ క్షణాన్ని కూడాను మన జంట నగరాల్లోనే ఇంతమంది పోలీసులు ఉంటుండగా కూడాను 40% మంది హెల్మెట్ ధరించకుండానే తిరుగుతున్నారు. ఓకే, ఒక 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 వర్గం వారైతే నేను అసలు హెల్మెట్ పెట్టుకొని ఇది దిక్కున చోటుకుపో చెప్పుకో అనేటువంటి వర్గం ఉంది. లేడీస్ అయితే నా అన్నం ఎక్కడ పాడైపోతుందో పెట్టుకుంటేను వారు పెట్టుకొని వారు అన్నారు. అంటే అక్కడ చట్టం పట్ల గౌరవం లేదు, కానీ చట్టంలో నిబంధన ఉందని తెలుసు. ఓకే, కిరణ్ కుమార్ గారు ఒకసారి ఇప్పుడు సార్ చెప్పిన మాటల్లోనే ముఖ్యంగా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మనం పెట్టుకున్న చట్టాన్ని ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం, అది కూడా సరిగా కొనసాగించట్లేదు. ఎందుకని ఇటువంటి పరిస్థితి వస్తుందంటారు? ముఖ్యంగా ప్రజల నుంచి లేదా ప్రజల అవగాహన రాహిత్యం అంతా ఒక 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 పక్కనుంటే పార్టీల పరంగా కావచ్చు, ప్రభుత్వాల పరంగా కావచ్చు, ఎందుకని ఆ దిశగా అడుగులు పడలేదంటారు? ఇక్కడ పార్టీలకు కావాల్సింది ఓట్లే తప్ప ప్రజల భద్రత అవసరం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజల భద్రత అవసరం లేదు, ఓట్లు వేస్తే సరిపోతుంది. సో ఏ పార్టీ వచ్చినా తనకు ఎన్ని ఓట్లు రావాలి, ఎంతమందిని తీసుకోవాలని ఆలోచన తప్ప ప్రజలు ఉన్నారా, ఎంత భద్రత వాళ్ళు ఎంత ఏ విధంగా ఉన్నది, దానికి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు అమలు చేస్తున్నావు అనేది లేదు. సరే ఎప్పుడే చేసి చట్టాలని దాని ఇప్పుడు వీళ్ళకి నాయకులకు ఏదైనా కావాల్సి వస్తే దాన్ని మార్చుకోవడానికి జీవోలు ఎంతైనా తెచ్చుకుంటారు, కానీ భద్రతా నియమాలు వాడిచ్చినా ఒక జీవో కూడా ఇంతవరకు వచ్చింది, దాఖలాలు లేవు. సో వాళ్ళు ఈ మధ్యకాలంలో పార్టీల నాయకులు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన పరిస్థితి కూడా మనం చూసాం. అవుటర్ రింగ్ రోడ్ లో సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. కార్లో కూడా మిషనరీ ఉంటుంది, సీట్ బెల్ట్ లేకపోతే దాని హారన్ వస్తుంది, పెట్టుకున్న దాకా హారన్ వస్తుంది. దానికోసం వాళ్ళు సీట్ బెల్ట్ పక్కన పెట్టి ఏదో మేనేజ్ చేస్తారు తప్ప సీట్ బెల్ట్ పెట్టుకొని మనం సేఫ్గా వెళ్తామని ఆలోచన లేదు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన టీడీపీ నాయకులు కానీ ఇంకా చాలా మంది ప్రముఖ నాయకులు కూడా గౌరవ మాజీ మంత్రి గారు వెంకటేశ్వరరావు గారు ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవటం వల్ల ఎయిర్ బ్యాగ్ వచ్చింది, ఆయన బతికారు. వారి భార్య వెనకాల కూర్చున్నారు, వెనకాల కూర్చునే వారికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ పెట్టుకోని కారణం వల్ల వారు డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ చూసాం మనం. ఓకే, గాంధీ గారు ముఖ్యంగా అతి వేగమే ప్రమాదాలకు ముఖ్య కారణంగా చెప్తున్నారు, నిర్లక్ష్యము, అతి వేగంగా వెళ్ళడము, దాన్ని కంట్రోల్ చేయని సామర్థ్యం లేకపోవడం, ఇవన్నీ మీరు ఇంతకుముందు చెప్పిన కారణాలే. అతి వేగాన్ని నియంత్రించడానికి మన దగ్గర వ్యవస్థ లేదా? నిజానికి ఇది ఒక బ్రహ్మ పదార్థంగా చెప్పాలి. అతి వేగము అనేదానికి ఈ రోజున కార్లకి 100 కిలోమీటర్ల వేగ పరిమితి ఉంది. కార్లు 100 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్ళచ్చు, ట్రక్కులు బస్సులు 80 కిలోమీటర్ల వేగం వరకు వెళ్ళచ్చు. చట్టంలో ఈ 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటటువంటి ట్రక్కులు బస్సులకి స్పీడ్ గవర్నర్లు పెట్టుకోవాలని 1988 నాటి చట్టంలోనే ఉంది. ఈరోజుకు కూడాను కేంద్ర ప్రభుత్వ నిబంధనలు తెచ్చినప్పటికీ మనం దాన్ని అమలు చేయటానికి భయం, అమలు చేయటం లేదు. అమలు చేయాలి అని ప్రభుత్వం వారు జీవోలు తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీను లారీ ఓనర్ యజమానుల సంఘం వారి యొక్క లాబీ వారు నేను సమ్మె చేస్తాను, నువ్వు కావాలంటే ఊరిని పెట్టు నేను పెట్టుకుంటా, నేను నా డబ్బులు ఖర్చు పెట్టి నేను పెట్టను, అదో 10,000 12,000 ఉంటుంది అని వారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కూడా స్పీడ్ గవర్నర్లు
పెట్టడం లేదు. కాకపోతే కార్లు ఉన్నాయి, ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్. ప్యాసింజర్ కార్లకి 100 కిలోమీటర్ల స్పీడు పరిమితి ఉన్నప్పటికీను చట్టంలో వీటికి స్పీడ్ గవర్నర్లు పెట్టాలన్న నిబంధన లేదు. లేదు కాబట్టి వారు మీరు నేను కాగితం మీద రాసుకుని 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ అనేది పాటిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ మీ రోడ్డు మీద కనుక అవుటర్ రింగ్ రోడ్లో మన శ్రీధర్ గారు చెప్పినది ఎవరు 120-140 కిలోమీటర్ తక్కువ స్పీడ్ వెళ్ళరు. ఆ స్పీడ్లో వారు వాహనం యొక్క కంట్రోలు అదుపులో ఉంచుకోగలగటం అన్నది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే 500,000 మందిలో ముంబై పూణే ఎక్స్ప్రెస్లోనే 10% మంది ఇంజ్యూర్ అవుతున్నారు. సో ఆ ఎక్స్ప్రెస్ వే వాళ్ళ దానిలో కూడా నిబంధనలను సార్ చెప్పినట్టు పాటిస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంది. అండ్ ఇంకో రెండో విషయం ఏంటంటే సార్ ఇప్పుడే బాగా ఏం చెప్పారంటే మనకి ఒక 30 ఏళ్ల ముందు మన అక్షరాస్యత 30-50%. సో తప్పు చేసే అవకాశం చాలా ఉంటుంది. సో 200 తీసేసుకొని సరేలే పొమ్మని చెప్దాము పర్లేదు అని అన్నారు. అప్పుడున్న నిబంధన ఇప్పుడు కూడా పాటిస్తున్నాం, కానీ ఇప్పుడు 75% కూడా సరిగ్గా పాటించట్లేదు. ఇప్పుడు 75% మనకి అక్షరాస్యత. సో ఇప్పుడున్న ఇప్పుడు చట్టాలు చేంజ్ కావాలండి, ఇప్పుడు అందరికి అవగాహన ఉంది. సో ఇప్పుడు 200 తీసుకొని వెళ్ళిపోవండి అంటే కాదు కదండి. సో ఇప్పుడు అండ్ ఇంకొకటి, ప్రజల్లో కూడా ఒక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఒక బస్లో కానీ ఒక వెహికల్లో కానీ వెళ్లే వ్యక్తులు చాలా ఓవర్లోడ్ అయినప్పటికీ కూర్చున్న పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం. ఆటోల్లో కావచ్చు, వాటిలో కావచ్చు, షేరింగ్ ఆటోల్లో ఓవర్లోడ్ అయినప్పుడు అక్కడికి పట్టకపోయినప్పటికీ అందులో కూర్చొని వెళ్లాలనే ఉద్దేశం. దానివల్ల తాత్కాలికంగా ఇప్పుడు ఒక 30 మినిట్స్ అయితే వెళ్ళిపోతాం, అడ్జస్ట్ అయితే సరిపోతుంది కదా. ఒక తాత్కాలిక ఆలోచనతో ఇట్లా అవుతారు తప్ప వాళ్ళకి ఇది ఇది లేకపోతే ఇంకో 30 మినిట్స్ వెయిట్ చేద్దాం, ఇంకో దాంట్లో వెళ్దాం అనే ఆలోచన లేకుండా అయిపోయింది. సో తాత్కాలికంగా జరిగే ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచిస్తున్నారే రాకుండా ఉండాల్సింది కదా అని సార్. అప్పుడు మాత్రం అందులోనే వెళ్ళిపోతుంది. ఇంకొక అంశం అండి, చాలా ముఖ్యమైన అంశం మనం మర్చిపోతున్నాము, ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేయట్లేదండి ప్రజలు. లాస్ట్ గత 50 ఏళ్ళ నుంచి ప్రభుత్వం కానీ ఎన్జిఓలు కానీ ప్రజల నుంచి కానీ ఎలాంటి అవగాహన లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఢిల్లీ అనుకున్న మేర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా? ఉంటుంది ప్రస్తుతం, దానికి సరిపోయేంత లేదు కానీ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో 5 మంది ఫ్యామిలీ ఉంటే 10 మంది కార్లు ఉన్నాయి, హైదరాబాద్ లో 5 మంది ఉంటే 4 కార్లు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. ఇంతమంది వెళ్తున్నప్పటికీ కూడా బస్సులు కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో కూడా పబ్లిక్ రవాణా వ్యవస్థ సక్రమంగా లేదు, చాలినంతగా లేదండి. మన భారతదేశం ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం, అంటే మోస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్. ఇంతమంది జనాభాకి ప్రతి ఒక్కరికి రవాణా అవసరాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాహనాన్ని కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి మంది. ఇతర దేశాల్లో ప్రతి ఒక్కరికి అక్కడ వాహనం లేకపోతే లైఫ్ లేదు, కానీ మన దగ్గర వాహనం కొనుక్కోగలిగినటువంటి సమర్థత ఉన్నది లేదు. ఏదో మనకి నగరంలో 5 మందికి 4 కార్లు ఉన్నాయి, 5 లేకపోతే 4 కార్లు ఉన్నాయి అనుకుంటున్నామేమో, కానీ మిగిలిన రూరల్ తెలంగాణలో చూసుకున్నా, అదర్ దాన్ హైదరాబాద్ చూసుకున్నా కూడా ప్రజలకు చాలినంత పబ్లిక్ రవాణా వ్యవస్థ లేదు. లేనందు వల్లనే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆటోరిక్షాలో 4 కూర్చోవాల చోట 8 కూర్చుంటున్నారు, 6 కూర్చోవాల చోట 12 కూర్చుంటున్నారు, 8 కూర్చోవాల చోట 16 కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు? వారి యొక్క రవాణా అవసరం నిమిత్తం. మరి ఆ రవాణా అవసరాన్ని సమర్థవంతంగా నిర్వహించవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది. ఈ మధ్య గడ్కరీ గారు రవాణా రోడ్డు భద్రతా బిల్లు అని ఒకటి తీసుకురాబోతున్నారు, తీసుకురావడం కోసం 2 ఏళ్ల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి అది రోడ్డు భద్రతా బిల్లుగా పైన రూపం కనపడుతున్నదే కానీ అందులో ఉన్నదంతా కూడాను ప్రైవేటీకరణ చేయటం, స్టాట్యూటరీగా చేయవలసినటువంటి బాధ్యతని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం. అంటే ప్రైవేటు వాళ్ళు ఏమైనా దేవతల? మనకంటే దారుణమైన వాళ్ళు, మనకంటే అంటే ప్రభుత్వం కంటే కూడా దారుణమైన వాళ్ళు. కనీసం ప్రభుత్వ శాఖ కంటే జవాబుదారి ఉంటుంది. ఇప్పుడన్నా ఇందాక మనం చెప్పినట్టుగా 2,000 రూపాయలు ఇస్తే నీకు లైసెన్స్ వచ్చేస్తుంది, జేబులో ఇంటికి తీసుకొస్తారంటే ఇచ్చినాను నువ్వు సస్పెండ్ చేయగలవు. ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాడేమో అంతకంటే గొప్పగా చేయగలుగుతాడా? వాడు కూడాను మనలాంటి మనిషే, మనలాంటి దురాశాపురుడే, మనలాంటి సంపాదనాపురుడే, మనలాంటి అవలక్షణాలన్నీ ఉన్నవాళ్లే. అలాంటి జవాబారితనాన్ని తీసివేసి అయ్యా ఇంకొంచెం ఎక్కువ పాళ్ళు ఎక్కువ పాళ్ళు కూడా ఉన్నవాళ్ళు కరెక్ట్గా చెప్పారు. అంటే నేను మాట అందాక నేను పోవటం లేదు,
అంటే రోడ్డు భద్రతా విషయంలో రాజీ పడాల్సిన విషయం కానే కాదు. ప్రభుత్వం తగినంత సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. స్పీడ్ గవర్నర్సు, లేజర్ గన్సు, ప్రజల్లో ఇంకా ఎక్కువ అవగాహన తీసుకురావడానికి ఈ రోజున బిల్ బోర్డు చూస్తే ఆయన పుట్టినరోజు, ఈయన సచ్చినరోజు, ఈయన గారికి పదవీ స్వీకరణ రోజులనే హోర్డింగ్లే కానీ, అయ్యా నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే నీ కుటుంబానికి నష్టం, లేదు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం, మొబైల్ ఫోన్తో నువ్వు నడపొద్దు అని ఎక్కడన్నా మీకు బిల్ బోర్డులో కనపడుతున్నాయా అండి? అంటే చాలా తక్కువే కనపడటం లేదు, కనపడుతున్నాయని అంటున్నారు కానీ కనపడటం లేదు. హైకోర్టు వారు మానిటర్ చేసి 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 ఇసుగు పుట్టి వదిలేశారు. వినరు అని కనపడే చోట్లు ఉంటాయి కదండి, అవి కమర్షియల్ చోట్లు, అక్కడ ఇవన్నీ పెడతారండి. ఎక్కడైతే జనాభా తక్కువ ఉంటుందో ఎక్కడైతే ఏదైనా రోడ్డు ప్లస్ ఎన్ఫోర్స్మెంట్లో కూడాను గట్టిగా ఉండాలి, పెనాల్టీలు పెంచాలి. మొన్నటి వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంటే ఫైన్ వేసి వదిలేసేవాళ్ళండి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు, ఈ అధికారులు ఎట్లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎట్లుంటే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ని మాకు ఇంత టార్గెట్ ఇచ్చిన ఆ టార్గెట్ని రీచ్ కావాలంటే మేము ఫైన్లు రాయాలి. మిగతా సందర్భాల్లో ఎక్కడ ప్రమాదాలైనా మాకు సంబంధం లేదు. మేము ఆ టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి ఒక్కరికి రాయడమే. వాడికి ఎందుకు రాస్తున్నావు కూడా ఆన్సర్ లేదు. నువ్వు హెల్మెట్ లేదు రాస్తున్నావు, నీకు ఒక కౌన్సిలింగ్ లేదు. అందు స్పాన్ లో ఒక 2 మినిట్స్ లో కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. గాంధీ గారు, ఒక విషయం ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. లైసెన్స్ తీసుకునే వ్యవస్థ దగ్గర నుంచే అవినీతి స్టార్ట్ అయింది. ఇప్పుడు అతి వేగము, లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 2000 సీసీ ఉన్న ఇంజిన్ బైకులు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం బైక్స్ కార్లన్నా ఇంకా 4-వీలర్ డ్రైవ్ వేరు, ఇంకొక 2-వీలర్ డ్రైవ్ వేరు. 2-వీలర్స్ కూడా అటువంటి వచ్చాయి. ఎందుకని అటువంటి రోడ్డు మీదకి అనుమతిస్తున్నారు? ప్రభుత్వం అనుమతించడంలోనే వాటి మీద కొంత అరికట్టగలిగితే కొంతవరకు తగ్గుతాయి కదా. అంటే ఇట్స్ బిగ్గర్ లాబీ, ఓకే, ఇండస్ట్రీ, వ్యాపారం, రొటేషన్ ఆఫ్ ది మనీ. వాడు ఇండస్ట్రీ స్థాపిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీ స్థాపిస్తే మనం ఇండస్ట్రియల్గా పెరుగుతున్నామని చెప్పుకోవటానికి, లేకపోతే ఏమవుతుంది మనం వెనకబడిపోతాం, ఇంకా అంబాసిడర్ ఫీట్ రోజుల్లో. అందుకోసం ఇండస్ట్రియల్గా పెరగాలనుకోవటం ఒక విధంగా అభివృద్ధి కారకమే, కానీ దానికి తగ్గట్టుగా నువ్వు డ్రైవర్ యొక్క సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం నువ్వు చేయకపోతే, మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నా, గడ్కరీ గారు చూపిస్తున్నది ప్రతి సంవత్సరం అలా పెరుగుతూనే, గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు హై స్పీడ్ వెహికల్స్ అయితే న్యూ వెహికల్స్ వస్తున్నాయి న్యూ టెక్నాలజీతో, వాళ్ళతో పాటు డ్రైవర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించి వాటిని ఉంచితే బెటర్ అని నా ఉద్దేశం. లేదంటే ఇప్పుడు నార్మల్ డ్రైవర్ హై స్పీడ్ వెహికల్ నడిపితే తన స్టైల్లో నడుపుతున్నాడు, తనకి అది తీసుకోలేదు కదా. ఇప్పుడు ప్యాసింజర్ బస్సెస్ ఉన్నాయి, 50 మంది కూర్చుంటారు, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తారు, ఇక్కడ నుంచి గుంటూరు వెళ్తారు. మనం ఎప్పుడైనా సర్చ్ చేస్తాం, మనం ఏదైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే తక్కువ సమయంలో ఏదైతే బస్సు వెళ్తుందో దానికి మనం ప్రిఫర్ చేస్తాం. తక్కువ సమయంలో ఆ బస్సు ప్రిఫర్ చేసుకుంటే నిమిషంలో పైకి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మనం కూడా, సో వాళ్ళకు కూడా ఆ చట్టం అనేది తీసుకురావాలి. సో వాళ్ళకి రెగ్యులేషన్ లేదండి, ఇప్పటివరకు వాళ్ళకి ప్రైజింగ్ రెగ్యులేషన్ లేదు, ఈ గంటలో ఇన్ని కిలోమీటర్స్ వెళ్ళాలని ఒక రెగ్యులేషన్ లేదు. సో ఇవన్నీ కూడా తీసుకురావాలి. సార్ చెప్పండి, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విధానంలో కూడా మీకు ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారనుకోండి, 20 ఏళ్ళ వరకు మీకు లైసెన్స్కి రెన్యువల్ అవసరం లేదు. అవసరం లేదు అంటే 20 ఏళ్ళ క్రితం మీ మైండ్లో ఎంత నాలెడ్జ్తో ఉన్న డ్రైవింగ్ సామర్థ్యం ఉన్నదో 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు అదే సామర్థ్యంతోనే ఉంటారు. కానీ 20 ఏళ్లలో 500 సీసీ ఉండే కారు 2000 సీసీకి వచ్చింది, 60 సీసీ ఉండేటటువంటి 2-వీలరు 500 సీసీకి వచ్చింది. ఈ మధ్యలో వెహికల్ సెట్ కూడా పెరిగింది, వెహికల్ టెక్నాలజీ కూడానండి. ఇప్పుడు ABS బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది. అవును, అంటే మీరు ఎక్కడ బ్రేక్ నొక్కితే బండి అక్కడ ఆగిపోతుంది, అంటే వెనకాలడొచ్చి కొట్టేయటమే. ఈ బ్రేకింగ్ వేసేవాడికి ఎంత తెలివి, ఎంత నైపుణ్యము, ఎంత ఆలోచన, ఎంత జాగరూకత లేకుండా గనక ఉంటే తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం కాకుండా ఎదట అమాయకంగా వచ్చేటువంటి వాడి యొక్క ప్రాణాన్ని కూడా నష్టం కల. అంటే వాహనాల యొక్క సామర్థ్యము, వాహనాల యొక్క నిర్మాణం, ఆధునిక టెక్నాలజీ వచ్చినా కానీ, అదే వెస్టర్న్ కంట్రీస్ అనుకోండి సార్, అక్కడ ప్రతి 5 ఏళ్ళకోసారి వాడికి లైసెన్స్ రెన్యువల్ అప్పుడు వాడికి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే హీ విల్ బి ఎక్స్పోజ్డ్ టు ది లేటెస్ట్ టెక్నాలజీస్ ఆన్ ది వెహికల్, ఓకే, లేటెస్ట్ టెక్నాలజీస్ ఆన్ ది రోడ్డు. ఇప్పుడు ఈ రోజున రోడ్డు 6 లేన్లు అయిన తర్వాత రోడ్డు సైనేజ్ టెక్నాలజీ బాగా పెరిగిందండి. ఇంటర్జంక్షన్స్ ఏది ఎలా వెళ్ళాలి, ఎలా ఓవర్టేక్ చేయాలి, మన వాడికి ఏంటంటే ఎంతసేపు
ఇక్కడ మీరు పెద్ద యూటర్న్ పెట్టారనుకోండి, వాడు అందాక యూటర్న్ తీసుకోడు, ఇటు ఎదురెళ్తాడు. కానీ దాని మీద అవగాహన లేక, షార్ట్ కట్స్ అంటే అవగాహన, కరెక్ట్గా అన్నారు, అవగాహన లోపం. ఈ అవగాహన లోపానికి తగిన విధంగా మనం డ్రైవర్ల యొక్క డ్రైవర్లని 20 ఏళ్ళు ఉండకూడదండి లైసెన్స్ రెన్యువల్. ఇప్పుడు కొత్తగా కూడా అలాగే పెట్టారు దురదృష్టవశాత్తు. అది ఒకటి అయితే ఖచ్చితంగా 5 ఏళ్ళకోసారి పెట్టి, అది ఒకటి అయితే లెర్నింగ్ రెన్యువల్ కి స్టాట్యూటరీగా ట్రైనింగ్ ఉండాలి. లెర్నింగ్ లైసెన్స్ రెన్యువల్ మనకి లెర్నింగ్ లైసెన్స్ ఉంటుంది. ఒక 6 నెలల ముందు లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని తర్వాత మనం డ్రైవింగ్ చేసి చూపిస్తే సరిపోతుంది. లెర్నింగ్ లైసెన్స్లో 20 ప్రశ్నలు అడిగితే 12 ప్రశ్నలకి కరెక్ట్ జవాబు ఇస్తే చాలు, మనకి లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది. అంటే 12 అంశాలు చేస్తే చాలంట, మిగతా 8 తెలియకపోతే ఎల్బోర్డ్తో రోడ్ మీకు వచ్చేయచ్చు. పర్లేదు, ఎల్బోర్డ్తో రోడ్ మీకు వచ్చేయచ్చు, ఏం చెప్తాం అండి. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు సరే ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం అన్ని కూడా సమస్యలు, మనం రెగ్యులర్గా చూస్తున్నవే, చేస్తున్నవి కూడా, మనకు తెలియకుండా కూడా చాలా విషయాలు మనం చాలా సింపుల్గా వదిలేసే అంశాలు కూడా. కానీ వదిలేయకూడదు అనే ఉద్దేశంతో ఈ చర్చను మనం పెడుతున్నాం. ముఖ్యంగా చిన్న చిన్న అంశాలే కానీ వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అనే విషయాన్ని ప్రజలు ఎందుకు గ్రహించట్లేదు? ఇక్కడ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఇక్కడ గ్రహించట్లేదంటే ఎవరికైతే ప్రమాదం సంభవిస్తుందో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సో వాళ్ళ వరకు రియలైజ్ అవుతారు, మళ్ళీ అగైన్ సేమ్ కంటిన్యూ అయిపోతుంది. తర్వాత ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు అలా అవుతుందా, ఇప్పుడు అలా అవుతుందన్న ఉద్దేశంతో ఉంటారు. అదే మనం ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వారి ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి, వాళ్ళకు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో, వాళ్ళకు లైసెన్స్ సరిగుందా లేదా, మద్యం తాగి నడిపిండా, ఇవన్నీ చూసుకొని వాళ్ళ కారణానికి కారణాలు ఏందో చూసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు ప్రయత్నం చేయాలి అక్కడ. సో చేస్తే దాన్ని నివారించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్టీసీ బస్సులు తీసుకుంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులు ఎక్కువ ప్రమాదం కాలే, ఎప్పుడో ఎప్పుడో రేర్గా అవుతుంటాయి. సో ఆర్టీసీ బస్సులకి ఏంటంటే స్పీడ్ లాక్ంటుంది, సో ఆ స్పీడ్ పోయే అవకాశం లేదు. సో ఇంకోటి ప్రమాదాలు ప్రైవేట్ వెహికల్స్, ప్రభుత్వ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటే కనుక కొంతవరకు సేఫ్ అనేది మాత్రం కరెక్టే. అయితే గాంధీ గారు, ముఖ్యంగా ఇప్పుడు నేను అడిగిన మళ్ళీ అదే క్వశ్చన్, ముఖ్యంగా ప్రజల్లో ఎందుకనే ఆ భయం ఉండడం లేదా తన వరకు వస్తే గానీ చూద్దాంలే అనుకునే అభిప్రాయం వస్తుందా, దాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? సింపుల్ గా చెప్పాలంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. నాకు జరగటం లేదు కదా, నేను చాలా జాగ్రత్తగా పోతాను అనేటటువంటి ఈజీ గోయింగ్ పాలసీ ప్రజల్లోనూ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ చేసే అధికారుల్లోనూ ఉంది, దురదృష్టవశాత్తు చట్టంలో కూడా ఉంది. పారడీ ఏమిటంటే, ఇందాక మీతో చెప్పినట్టుగా మీకు మోటార్ సైకిల్ నడపటానికి అంటే 2-వీలర్ నడపటం కోసం లైసెన్స్ కోసం మీరు అసలు చదవని అవసరం లేదు, కానీ ఈరోజు మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే మిమ్మల్ని కంప్యూటర్ ముందు కూర్చోబెడతారు. ఆయన అప్పటి వరకు మౌస్ అంటే ఇలిక అని అడిగేటటువంటి మనిషి ఆ కంప్యూటర్ మీద నువ్వు 20 క్వశ్చన్లకి నువ్వు సమాధానాలు క్లిక్ చేయాలి, అది చదవాలి. అది ఇంగ్లీష్ భాషలోనో తెలుగు భాషలోనో ఉన్నప్పటికీ చదివి అర్థం చేసుకుని ఆ ఫిక్స్డ్ టైమింగ్ లోపు నువ్వు ఆ 20 ప్రశ్నల్లో కనీసం కొన్ని ప్రశ్నలు పెడితేనే లైసెన్స్ వస్తుంది. పారడీ, నువ్వు చదువుకోని అవసరం లేదనేది చట్టం, కానీ ఇక్కడ మాత్రం నువ్వు కంప్యూటర్లో నువ్వు ఆన్సర్ చేస్తేనే నీకు లైసెన్స్, అక్కడే తప్పుడు దారి వచ్చేసింది. ఈ డజంట్ హౌ టు లెర్న్, ఇంకోటి ఎక్కడ నేర్పడం లేదు, నెవర్ ఎక్కడ నేర్పడం లేదు. రైట్ రైట్, చివరిగా మనం ఇంకొక కన్క్లూజన్లోకి వెళ్దాం. ఒకసారి పావర్టీ అండి, పావర్టీ కూడా ఒక అంశమే అండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో మనకు తెలుసు, రోడ్ మీదకి వెళ్తే అతను ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు చాలా భయపడుతూ ఉంటారు ఇంట్లో అమ్మ నాన్న, కానీ అయినా దరిద్రం, అది ఏం చేయలేము. మనకి వెళ్ళకపోతే జాబ్ చేయలేదు, జాబ్ చేయకపోతే ఇల్లు గడవాలి, ఇల్లు గడవాలంటే ఇతను వెళ్ళాలి. సో ఏం చేస్తారండి, ఏం చేయలేదు కదా. సో ఇంటికి వెళ్ళాక ఒక మెసేజ్ చేయమంటారు, ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పంపించేస్తారు. సో నెలగానే 30,000 20,000 ఇంటికి తీసుకొస్తే ఇల్లు గడుస్తుంది అని చెప్పేసి. సో అది కూడా ఒక అంశంగా తీసుకొచ్చండి. ఓకే ఓకే రైట్. ముఖ్యంగా ఒకసారి గాంధీ గారు, ప్రస్తుతం నితిన్ గడ్కరీ గారు ఒక నివేదికను బయట పెడితేనే, అంటే ఈ 2015లో ప్రమాదాల గురించి తెలియజేస్తేనే, అంతకు ముందు ప్రమాదాలకు 2014తో పోల్చుకుంటే 15లో ప్రమాదాల సంఖ్య పెరిగింది, మృతుల సంఖ్య పెరిగింది. అయితే ఈ నివేదికలోని అంశాలు చూస్తేనే ఇంత బాధాకరంగా ఉంది. దీని మీద ఎందుకని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు అనే ప్రశ్న ఎందుకని సమాజంలో రావట్లేదు, ప్రభుత్వాల నుంచి అసలు దానికి సమాధానమే రావట్లేదు? ఒకటే ఒకటే సమాధానం సార్, ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడ్చే. రోడ్డు ప్రమాదం అన్నది ఏ డిపార్ట్మెంట్ వారు బాధ్యత తీసుకోవాలి? ఓకే, రోడ్డు సరిగ్గా వేయని ఇంజనీరింగ్ డిపార్ట్మెంటా, పాల చట్టాన్ని సమర్థవంతంగా చేయని పార్లమెంటు వారా, చట్టాన్ని అమలు చేసేటటువంటి కార్యనిర్వాహ ఎగ్జిక్యూటివా, అన్నీ తెలిసి ఏమీ తెలియని రోడ్డు మీద పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి ప్రజల,
ఎవరు బాధ్యత వహించాలి? డ్రైవర్ నిర్లక్ష్యం అన్నది 80% నిజమే. ఆ డ్రైవర్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు అనేది అవును. మళ్ళీ రూట్స్ లోకి వెళ్తే ఖచ్చితంగా, సో లైసెన్స్ ఇచ్చింది ఎవరు, అతన్ని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, నియంత్రించేది ఎవరు, ఇవన్నీ వస్తాయి లార్జర్ క్వశ్చన్స్. ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు. ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్ ఉన్నారండి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉన్నారు. ఆయనకి ఒక స్టెనో గుమాస్తా తప్పితే లేదు. అంటే అంత జాగ్రత్త, అంత సామర్థ్యాన్ని ప్రభుత్వాలు రోడ్ సేఫ్టీకి ఇస్తున్నాయి. రవాణా శాఖ ఉంది, సరైనటువంటి సాధన సంపత్తి ఇవ్వరు. ఈరోజున ఫిట్నెస్ టెస్టింగ్ అన్నది బైక్ ఇన్స్పెక్టర్ తలుచుకుంటే అది పాస్ అయిపోద్ది, తలుచుకోకపోతే ఫెయిల్ అవుతుంది. ఆయన ఎప్పుడు తలుచుకుంటాడు, ఎందుకు తలుచుకుంటాడు అనేది క్వశ్చన్ మార్క్, దాని సంగతి వదిలేద్దాం. అసలు ఆటోమేషన్ అనేది ఆటోమేటిక్గా వాహనం యొక్క సామర్థ్యాన్ని ఫిట్నెస్ని టెస్టింగ్ చేసే విధానాన్ని ఇన్ని సంవత్సరాలైనా ఈరోజుకు కూడాను మనము మన రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేసుకోలేకపోయాం. భారతదేశంలోనే 2-3 చోట్ల తప్పితే ఎక్కడా లేవు. అంటే వాహనం యొక్క ఫిట్నెస్, వాహనం యొక్క సామర్థ్యం గురించి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఓకే, డ్రైవర్ యొక్క లైసెన్స్ 27 నువ్వు లైసెన్స్ రెన్యువల్కి రానవసరం లేదు అని పెట్టినప్పుడు ఆ డ్రైవర్కి రెన్యువల్కి అప్పుడు నువ్వు రిఫ్రెషర్ కోర్సు కూడా పెట్టకుండా డ్రైవర్కి లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాడు కంపల్సరీగా ఒక ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ అయిన తర్వాతనే రావాలనేటటువంటి నిబంధనలు పెట్టినంత వరకు మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఓకే రైట్. కిరణ్ గారు, ప్రజలకు ఏం చెప్పాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా యువతకు ఒక విద్యార్థి సంఘం నేతగా ఏం చెప్తారు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి? నేను యాజ్ ఎ యంగ్స్టర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైనా మనం వాహనాలు నడిపేటప్పుడు మనతో పాటు మన కుటుంబ సభ్యుల్ని మైండ్లో ఉంచుకొని మన మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, మనం లేకపోతే ఏంటి ప్రాబ్లం అని గుర్తుపెట్టుకొని మన అండ్ ఎదుటి వ్యక్తి కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనది మన కుటుంబ సభ్యుల్ని ఆలోచించుకున్నప్పుడు మనం రెండు ఉండాలి. మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. అలాంటి గుర్తుపెట్టుకొని మనం డ్రైవ్ చేస్తుంటే ఇలాంటి ప్రమాదాలు తగ్గించవచ్చు. ఇంకోటి ఇక్కడ బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ ప్రమాదాలకు గురైంది లేరు, ఎందుకంటే వాళ్ళు మెజర్మెంట్స్ పక్క పాటిస్తారు ఎక్కువ సమయాల్లో. బాయ్స్ ఏంటంటే తొందరపాటికి, యంగ్స్టర్స్ తొందరపాటికి గురై తొందరగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అట్లా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా మన రక్షణ మనం చూసుకొని మన కుటుంబ సభ్యులు మనం ఒకసారి ఆలోచన ఉంటే దాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు ఎవడో చెప్తారు మనం. ఒక చివరి మాటగా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 2 అంశాలండి. మనకంటే భారతదేశంలో ముఖ్యంగా మనకి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ 1, చట్టం అమలు 2. ఇవి రెండు అర్జెంటుగా కావాలంటే, టౌన్ ప్లానింగ్ అంటే ఇప్పుడు చూసుకోండి చండీగర్, పూణే, మన ఇండియాలోనే చెప్తున్నాను, సింగపూరు, తైవాన్ ఆ దేశం ఎగ్జాంపుల్ చెప్పట్లేదు నేను. మన ఇండియాలోనే భారతదేశంలోనే చండీగర్ వచ్చి గ్రిడ్ సిస్టమ్ అంటారు, చెస్ బోర్డ్ లాగా ఉంటుంది. అక్కడ టౌన్ ప్లానింగ్ అనేది అలా డిజైన్ చేస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ చాలా తక్కువ ఉంటాయి పూణే. సో ఇవి రెండు తర్వాత అమలు, చట్టం అమలు పరచడం, ఇవి రెండు కలిసి సార్ చెప్పినట్టుగా డిపార్ట్మెంట్స్ అన్నీ ఒక జ్యూరిస్డిక్షన్, అంటే మనకు అవగాహన లేదు. ఆర్ఎన్బిఐ డిపార్ట్మెంట్లో ఏమొస్తుందో తెలియదు, జిహెచ్ఎంసీలో ఏమొస్తుందో తెలియదు, సో రోడ్ ట్రాన్స్పోర్ట్ కిందకి ఏ జ్యూరిస్డిక్షన్లో తెలియదు. ఈ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే రోడ్ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఓకే సార్, సమస్యల గురించి మనం మాట్లాడాం గాంధీ గారు, మీరు చెప్తే బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మీ అనుభవాన్ని బేస్ చేసుకొని ఒకసారి ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేస్తారు? ప్రభుత్వం వారు తగినంత సాధన సంపత్తిని శాఖలకు ఇవ్వాలి, ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్లో పెట్టాలి, డ్రైవర్లకు ట్రైనింగ్ సెంటర్లో పెట్టాలి. ఈ రెండు పెట్టినప్పుడు డ్రైవర్ యొక్క ప్రమాణం పెరుగుతుంది, వాహనం యొక్క ప్రమాణం పెరుగుతుంది. ఇందాక శ్రీధర్ గారు కరెక్ట్గా చెప్పారు, ఆడవారు ఉన్నంత జాగ్రత్తగా మగవారు డ్రైవింగ్ చేయరండి. ఆడవారు డ్రైవింగ్ చేస్తే, ఆడవారు డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ప్రమాదాలు తగ్గుతున్నాయి. లైసెన్స్ వారు తీసుకోవటం జాగ్రత్తగా నడుపుతుంటారు, నడపటం కూడా జాగ్రత్తగా నడుపుకుంటారు. అలాగే వారు చెప్పినట్లు నేను బండి తీసుకుని బయలుదేరామంటే 50% నా బాధ్యత, 50% అవతల వాడి బాధ్యత. నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నా నేను అనుకున్నా కూడా ఎదట డ్రైవరు సరిగ్గా ఉండకపోతే నేనంత జాగ్రత్తగా ఉండగానే ఉపయోగం. ఒక ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నారు, దాంట్లో చాలా మంది మద్యం సేవించున్నారు, ఒకతను మాత్రం మద్యం సేవించలేడు. మద్యం సేవించిన వాళ్ళతో పాటు మద్యం సేవించిన ఇతను కూడా ఉన్నాడు.
సో వీళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వీళ్ళతో పాటు ఉంచాడు, మధ్యం సేవించకుండా ఒకసారి ప్రమాదం పాలు కావాల్సి వస్తుంది. సో అలాంటి దానికి కూడా జాగ్రత్తగా ఉండి మన ఫ్రెండ్స్ కానీ మనం కానీ మోటివేట్ చేస్తూ. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గాంధీ గారు అండ్ కిరణ్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, ముఖ్యంగా ప్రభుత్వానికి లేదా ప్రజలకు కొన్ని సూచనలు కూడా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ శాఖ వారు కొన్ని విజువల్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి, కూడళ్ళ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఒక్కోసారి రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటికి యూట్యూబ్లో వ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయని ఈ మధ్య కొంతమంది చెప్తుంటే తెలుస్తోంది. అంటే ఎంటర్టైన్మెంట్గా వాటిని చూడడం కాదు, దానిలో ఉన్న థ్రిల్ని ఎంజాయ్ చేయడం కాదు, ఖచ్చితంగా వాటి వెనకాల ఉన్న విషాదాన్ని మనం గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రోడ్డుపైకి మనం వచ్చాము అని అంటే మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా మనం డ్రైవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది, మన కుటుంబాన్ని మనం మదిలో ఉంచుకొని డ్రైవ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్, ఈ మాట చెప్పడము చదవడం వరకు కాకుండా ఆచరణలో చూపించాలని మనం కోరుకుందాం. ఇది వాటి న్యూస్ ట్రాక్ చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.